దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరొకసారి ఈ రీతిగా మీకు దేవుని మాటలు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదూ? మీ అందరి నిమిత్తమై మానక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకనూ దేవుని కృపలో మీరు దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండాలని మా ప్రార్థన ఉన్నది. గత వారం దేవుని వాక్యంలో నుండి మనము నేర్చుకున్నటువంటి సందర్భం అందరికీ జ్ఞాపకం ఉందనుకుంటున్నాను. మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలనేది మన దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. గత వారం మొదటిగా మనము వ్యక్తిగతపరమైన ఆశీర్వాదం, మనము వ్యక్తిగతంగా ఇతరులకు ఏ విధంగా ఆశీర్వాదకరముగా ఉంటాము అనే విషయాన్ని నేను మీతో యోసేపు జీవితంలో నుండి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా మరొక సందర్భాన్ని, సంఘములో ఏ విధమైన ఇతరులకు ఆశీర్వాదాన్ని అందించే వ్యక్తులుగా మనం ఉంటాం, అంటే సంఘములో ఆశీర్వాదకరమైన జీవితం. ఈనాడు చాలామంది దేవుని పిల్లలు ప్రభుని అంగీకరిస్తున్నారు. ఆశీర్వాదము అనేటువంటిది మనకి ఎలా కలుగుతుంది అని అంటే, అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము చివరి వచనంలో లూకా గారు రాస్తూ చెప్పారు, దుష్టత్వము నుండి మళ్లించబడటమే ఆశీర్వాదము అని. అనగా ప్రియులారా, అనేక మంది ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత ప్రభు వారి యొక్క పాపములను క్షమించి మన్నించుట ద్వారా ఆయన రక్తంలో కడగబడి అనేకులు సంఘములో చేర్చబడుతున్నారు. సంఘములో చేర్చబడిన నీవు, సంఘములోనికి నువ్వు చేర్చబడటం అనేది నీకు ఆశీర్వాదకరమైన విషయం. సంఘములో చేర్చబడిన నీవు ఇతరులకు, అంటే సంఘానికి వెలుపల ఉన్నవారికి లేదా సంఘము లోపల ఉన్నవారికి, నీ ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఎలా ఉండగలం, అంటే సంఘములో ఇతరులకు ఆశీర్వాదమును అందించుటలో నీ పాత్ర ఏంటి, నువ్వు చేయవలసిన కార్యం ఏమిటి అనేది ఈరోజు నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కొంతమంది వ్యక్తుల జీవితాలను మీకు పరిచయం చేస్తాను. వారు ఏ విధంగా ఇతరులకు ఆశీర్వాదకరమైన వారిగా సంఘములో ఉన్నారు. ఈరోజు నువ్వు ఉన్న సంఘంలో నిన్ను బట్టి సంఘములోనికి ఇతరులు రాగలుగుతున్నారా? నీ ప్రార్థనను బట్టి ఇతరుల సమస్యల నుంచి వారు విడిపించబడుతూ ఉన్నారా? దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ప్రియులారా, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్న దినాలలో ప్రియులారా, ఆయన అనేకమైన ప్రాంతాలు ప్రదేశాలు సంచరించి సత్య సువార్తను ప్రకటించారు. అందులో భాగంగా కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, మహత్కార్యములు ప్రభువారు జరిగిస్తూ వచ్చారు. ఈ చదువుకున్న వాక్య భాగంలో కపెర్నహోము అనేటువంటి ఒక ఊరిలోనికి యేసయ్య వెళ్ళినట్లుగా మనం చదువుతున్నాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహోమునకు వచ్చాను. మరలా కపెర్నహోమునకు వచ్చారు అని అంటే, అంతకుముందు ఒకసారి కపెర్నహోములోనికి యేసయ్య వచ్చారు. అది 1వ అధ్యాయంలో మార్కు సువార్తలు మనం చూస్తాం. అంతకుముందు యేసయ్య కపెర్నహోములోనికి వచ్చినప్పుడు సమాజ మందిరంలో బోధించారు. అక్కడ అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తికి విడుదలను దయచేశారు. ఈ సంగతి ఆ ప్రాంత ప్రదేశాలన్నీ కూడా
ప్రజలు విన్నారు, ప్రకటన చేయబడింది. రెండవ పర్యాయము ఆయన కపర్నహోమ్ అనేటువంటి ఆ ప్రదేశానికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రియులారా, ఈ విషయాన్ని గురించి విన్నవారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు కపర్నహోములోకి వచ్చారు. ఒక ఇంటిలో ఆయన ఉన్నట్లుగా, అక్కడ బోధ చేస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. యేసయ్య ఉన్నటువంటి ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడని తెలుసుకొని అనేకులు కూడి వచ్చారు. వాకిటైనా కూడా వారికి స్థలము లేదు. ప్రజలు యేసయ్య వచ్చారనే విషయం తెలియగానే చాలామంది ఆ ఇంటి వద్దకు వచ్చారు. ఆ ఇంటి లోపల కానీ బయట వాకిటి కానీ ఖాళీ లేదు. యేసయ్య అక్కడికి వచ్చారు అనే సంగతి వినటువంటి గమనించండి ప్రియులారా, ఆ ఇంట వాకిటైనను స్థలము లేదు. అంత గొప్ప జనసమూహంగా ప్రజలు ఆ ఇంటి అద్దుకు వచ్చారు. ఆ సంగతి వినటువంటి ఆ ప్రాంతంలో ఉన్న వారిలో కొంతమంది ఏం చేశారంటే, వాక్యంలో వ్రాయబడింది కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోసుకొని ఆయన అద్దుకు తీసుకొని వచ్చిరి. అక్కడ ఉన్నటువంటి కొందరు యేసయ్య వచ్చాడనే విషయాన్ని విని, ఇంతకుముందు వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యాలను చూశారు కాబట్టి వారు ఏం చేశారంటే, ఒక నలుగురు మనుషులను పిలిచి ఆ ఊరిలో ఉన్న ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసయ్య ఉన్న చోటుకు తీసుకొస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక రాయబడిన మాట, యేసయ్య వారి విశ్వాసమును చూచి. ఇక్కడ పక్షవాయువు గలవాడు బాగుపడటానికి, పక్షవాయువు గలవాడు స్వస్థపరచబడటానికి యేసయ్యట వారి విశ్వాసమును చూచి. వారు అనగా ఎవరు? ఎవరైతే నలుగురు వ్యక్తుల చేత ఈ పక్షవాయువు గలవాడిని మోసుకొని యేసయ్య దగ్గరికి తీసుకురావడానికి కారుకులయ్యారో, అంటే ఇక్కడ గమనించండి, వారు సమస్య వారిది కాదు, బలహీనత వారిది కాదు, ఇబ్బంది వారిది కాదు. ఎదుట వ్యక్తి ఇబ్బందిని తమ ఇబ్బందిగా ఎంచుకొని, ఎదుట వ్యక్తి ఉన్నటువంటి బాధను వారు గ్రహించి ఆ వ్యక్తిని మోసుకుని రావడానికి ఒక నలుగురు మనుషుల్ని కూలికి పెట్టుకున్నారు. ఊరికినే ఎవరు మోసుకొస్తారండి? ఈ నలుగురు వ్యక్తులు కలిసి పక్షవాయువు గలవాన్ని మంచంతో పాటు తీసుకుని వస్తే, మోసుకొస్తే ఆ ఇంట వాకిటైనా స్థలం లేదు. అప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ ఇంటి పైకెక్కి ఇంటి పై యొక్క పెంకులన్నీ కూడా తీసివేసి సందు చేసి ఆ పైన సందు నుండి ఆ మంచుతో సహా జాగ్రత్తగా ఆ పక్షవాయువు గలవాన్ని యేసయ్య ముందర అలా దించుతున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకటి ప్రియులారా, యేసయ్య ఆ సంఘటన గురించి చూసినప్పుడు ఆ వ్యక్తిని బాగు చేయడానికి ప్రాముఖ్యంగా వాక్యములో పరిశుద్ధాత్మను వ్రాయిస్తున్న మాట, వారి విశ్వాసమును చూచి. ఖర్చు వారిది, ప్రయాస వారిది. ఇంకా చెప్పాలి అని అంటే, ఒక ఇంటి పైకెక్కి పెంకులు ఊడదీయాలి అంటే ఆ ఇంటి యజమాని పరివేషణ లేకుండా అలా ఊడదీయటం అనేది జరిగే పని కాదు కదా. అంటే వీళ్ళు చూడండి, అక్కడ దాకా మోసుకొచ్చారు, అక్కడ వరకు ఆ వ్యక్తిని తీసుకొచ్చారు, అక్కడ ఖాళీ లేదు కదా అనే ఒక సాకు చెప్పి వెనక్కి తిరిగి పంపించేయటం లేదు. వీళ్ళలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పది అని అంటే, ఆ విశ్వాసము ఖర్చు చేయడానికి వెనకాడలేదు. ఆ విశ్వాసము రెండవదిగా, ఏ రీతిగానైనా ఏదో ఓ విధంగా ఆ వ్యక్తిని యేసయ్య దగ్గర తీసుకెళ్ళాలి, ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరకు తీసుకువెళ్తే యేసయ్య స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన ఎందుకు తీసుకువెళ్ళడానికి వీళ్ళు చేయగలిగిన ప్రయత్నం అంతా చేస్తున్నారు. అంటే సంఘం అభివృద్ధి కొరకు, సంఘములో ఉన్న వ్యక్తుల ఆశీర్వాదం కొరకు, సంఘానికి వెలుపల ఉన్నవారిని సంఘములో చేర్చడం కొరకు, మన ప్రాంతాల్లో కూడా చాలామంది ఈరోజు ఇబ్బందులలో, కష్టాలలో, ఇరుకులలో, నష్టాలలో, వ్యాధులతో, బాధలతో, సమస్యలతో సతమతమైపోతున్నారు. చాలా కుటుంబాలు ఎన్నో
భయంకరమైనటువంటి వ్యధలు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు దేవుని బిడగా నీ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో ఎంతమంది వ్యాధులతో సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు లేరు? దేవుని బిడగా నీవేమనుకున్నావంటే నా మట్టుకు నేను నా కుటుంబం అనుకుంటున్నావే కానీ దేవుని ఆశీర్వాదం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే అది ఇతరులకు పంచడానికి, ఇతరులకు కూడా దేవుని పరిచయం చేయడానికి, యేసయ్యను గురించి ఇతరులకు చెప్పి వారిని యేసయ్య తీసుకురావడానికి నీవు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేయాలి. కానీ ఈరోజు ఆ విషయంలో చాలామంది దేవుని పిల్లలు విఫలమైపోయారు. చాలామంది దేవుని పిల్లలు చూడండి ప్రియులారా, వీరు ఒక పని పూనుకున్నప్పుడు, ఒక కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు కొన్ని ఆటంకాలు అక్కడ ఎదురవుతున్నాయి. అక్కడ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. అవకాశం లేదు కాబట్టి మనం ఏం చేస్తాం లేరా, తిరిగి తీసుకెళ్ళిపోండి అంటలేదు. ఏ విధంగా ఈ వ్యక్తిని యేసు దగ్గరికి తీసుకెళ్ళగలం? ఆ ప్రయత్నంలో వారు ఖర్చు అవ్వడానికి ఇష్టపడ్డారు. ఆ పెంకులు తీసేశారు అంటే మరలా పెంకులు వేయించాల్సిన బాధ్యత వీళ్ళదే. అందుకు అయ్యే ఖర్చు వీళ్ళే భరించాలి. ఎవరు భరిస్తారు? ఈ రోజున దేవుని సంఘములో నువ్వెంత ఖర్చు అవుతున్నావు? ఒక ఆత్మను రక్షించడానికి, ఒక వ్యక్తిని దేవుని యొద్దకు తీసుకురావడానికి, ఒక వ్యక్తికి దేవుని గురించి చెప్పడానికి, ఒక రోగిని దేవుని దగ్గర తీసుకొచ్చి అతనికి బాగుపడేటట్లుగా చేయడానికి ప్రియులారా సంఘములో ఈనాడు ప్రయాసపడేవారు ఉన్నారా? మీరు రోమపత్రిక 16వ అధ్యాయం చదివితే ఆ అధ్యాయం అంతట్లో పౌలు గారు ఆయన పరిచర్యలో ఎంతమంది బిడలో ప్రయాసపడి సహకరించారో వారందరి పేర్లు రాసి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటయ్యానంటే, నీవున్న సంఘానికి నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నావా? సంఘములో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా స్థిరమైన నిలకడగలిగిన విశ్వాసులు కనపట్టలేదు. సంఘము కొంచెం అభివృద్ధి చెందితే సంఘాన్ని పాడు చేసేవారు, సంఘములో నుంచి బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా జీవించేవారు. నీవు సంఘంలో స్థిరంగా ఉండలేకపోతే నిత్యత్వంలోనికి ఎలా ప్రవేశించగలవు? ఈరోజు చాలామంది సంఘ అభివృద్ధి కంటే సంఘ వినాశనానికి ప్రయత్నాలు చేసేవారు ఎక్కువయ్యారు. సంఘ అభివృద్ధిలో పాటుపడేవారు కనిపించటం లేదు. ఈ సంఘం కాదంటే ఆ సంఘం కాదంటే ఇంకో సంఘం, ఇష్టానుసారంగా ఏదైనా సంఘంలో ఒక వ్యక్తిని సేవకుడు గద్దించాలంటే భయపడిపోతున్నారు. కారణం ఎందుకంటే గద్దింపును అంగీకరించే వారు కనిపించటం లేదు. కానీ ప్రభువాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథంలో ప్రియులారా 3వ అధ్యాయంలో 20వ వచనం మనం చదివితే 19వ వచనాల్లో అక్కడ యోహాను గారు రాస్తున్నాడు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నీ సేవకుడు నీ పట్ల ప్రేమ కలిగినాడు కాబట్టి నిన్ను గద్దిస్తున్నాడు. ఈరోజు చాలామందికి గద్దింపు అంటే ఇష్టం లేదు. దావీదు భక్తుడు కీర్తన గ్రంథంలో రాస్తుంటాడు, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు మేలన్నాడు, తైలాభిషేకం అంటాడు. ఈరోజున సేవకుని గద్దింపునికి ఇష్టపడే విశ్వాసం కనిపించటం లేదు. ఈ సంఘం కాదంటే ఇక్కడ సేవకుడు ఏమైనా అన్నాడా, ఇంకో సంఘానికి వెళ్ళిపోయే దౌర్భాగ్యపు స్థితిలోనికి దిగజారిపోతున్నాడు. కానీ స్థిరంగా దేవుని సంఘంలో ఉండి దేవుని కార్యాల కొరకు నేను ఒక పాత్రగా వాడబడాలి అని దేవుని గుర్చిన విషయాలు ఇతరులకు తెలియజేసే విషయంలో సంఘము విఫలమైపోతుంది. వారి విశ్వాసం గొప్పది. ఎందుకు తెలుసా? యేసయ్య పక్షవాయువు గల వాని విశ్వాసాన్ని కాదు చూసింది, ఆ వ్యక్తి అక్కడికి రావటానికి కారుకులైన వారి విశ్వాసాన్ని చూశాడు. ఒక ఆత్మ రక్షించబడితే ఆ ఆత్మ రక్షణకు నువ్వు కారణమైన వ్యక్తిగా ఉంటున్నావా? ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఎదగడానికి నీవంతు నువ్వు కృషి చేస్తే అందుకు తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఇక్కడ వీరు ఇలా చేసి యేసయ్య నామమునకు మహిమ తీసుకొచ్చారు. మరొక భాగాన్ని మనం చదివితే ప్రియులారా, అపోస్తల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ వాక్యాలు ఇలా వ్రాయబడుతుంది, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ వాక్యం మనం గమనించినప్పుడు ఆదిమ సంఘంలో ప్రియులారా దేవుని ఆ సువార్త బహు శరవేగంగా విస్తరించబడి ప్రకటించబడుతున్న దినాలలో సంఘ అభివృద్ధిని, సంఘము యొక్క విస్తరతను వారవలేని సాతానుడు హెరోదు రాజు హృదయాన్ని ప్రేరేపించి
దేవుని పిల్లలని సువార్త ప్రకటించేటువంటి దేవుని పిల్లలను చెరసాల్లో వేయించారు, చెరసాల్లో వేశారు. యాకోబును చంపేశారు, పేతురుని చెరసాల్లో ఉంచారు. పేతురును కూడా చంపేయాలనేది వారి ఉద్దేశం. చెరసాల్లో ఉంచితే పేతురు చెరసాల్లో ఏం చేస్తున్నాడు? వాక్యంలో వ్రాయబడింది, అతడట చెరసాలలో రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. చెరసాలలో బంధించబడిన పేతురు నిద్రపోతూ ఉన్నాడు, సంఘము మౌనంగా లేదు. సంఘం ఏం చేస్తుందో వాక్యంలో వ్రాశాడు, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ చూడండి, సంఘము పేతురు కొరకు ప్రార్థన చేస్తుంది, సంఘము దైవజన కొరకు ప్రార్థన చేస్తుంది. వాక్యాన్ని బోధించే సేవకుడు చెరసాలలో బంధించబడ్డాడు. ఆ విషయాన్ని చూసి సంఘము చెదిరిపోలేదు, సంఘము కలవరపడలేదు, సంఘము ప్రియులారా మౌనంగా లేదు. సంఘం ఎప్పుడు మౌనంగా ఉండకూడదు, సంఘం ఎప్పుడు మౌనంగా ఉండకూడదు. సంఘంలో ఉన్న బిడ్డలు అనునిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారై ఉండాలి. ఈ సంఘం ఏం చేస్తుందంటే, సంఘము పేతురు గారి నిమిత్తమై అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అక్కడ విశ్వాసము వారిది, స్వస్థత పక్షవాయువు అక్కడ చూసినట్లయితే ప్రియులారా, వారి విశ్వాసమును బట్టి ఈ పక్షవాయువు గల వారికి స్వస్థత వచ్చింది. ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ వాక్య భాగం ప్రకారంగా ప్రార్థన ప్రయాస సంఘానిది, ప్రతిఫలము పేతురు గారిది. అంటే సంఘం ఎలా ఉండాలి? నీవు నేను మనకేంటి లాభం అనేటట్టుగా ఉండకూడదు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? వారి లాభాన్ని కోరుకొని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు దేవునికి ప్రార్థన చేస్తే నాకేంటి లాభం అనుకునేవారు చాలామంది ఉన్నారు. వారి లాభం కోసమే పనిచేసేవారు. వాక్యంలో చూడండి, ఆ యోబు గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయన గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. ఈరోజు చాలామంది వారి స్వార్థం కోసం, వారి స్వప్రయోజనం కోసం, వారి క్షేమము కోసమే ప్రార్థన చేస్తున్నారు. మేము దేవునికి ప్రార్థన చేస్తే మాకేంటి లాభం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బోధించే వాళ్ళు కూడా వారి లాభాల కొరకే బోధిస్తున్నారు కదా. అందుకే ప్రజలు కూడా ఎలా తయారయ్యారంటే, ఇతరుల సంగతి మాకు అనవసరం అండి, మేము ప్రార్థన చేస్తే, మేము ఉపవాసం ఉంటే, మేము మందిరానికి వస్తే మాకేంటి లాభం? వారి లాభము కోసము దేవునికి ప్రార్థించేటువంటి వ్యక్తులుంటే సంఘాలు ఎలా అభివృద్ధి పొందుతాయి, సంఘాలు ఎలా దీవించబడతాయి. ఆ దినాలలో సంఘాలలో ప్రియులారా వేల కొలది ప్రజలు ప్రభు సన్నిధిలో సంఘంలో చేర్చబడుతూ వచ్చారంటే కారణం వారి ప్రార్థనలో స్వార్థం లేదు, నిస్వార్థమైన ప్రార్థనతో. పేతురు గారిని చెరసాల్లో పెడితే చెరసాల్లో పేతురు ఉన్నాడు, సంఘము దైవ జనుని కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజున నీ ప్రార్థనలో ఈ విధమైన ప్రార్థన ఉందా? ఏ లాభం ఆశించకుండా ప్రార్థన చేస్తున్నావా? చాలామంది ప్రార్థనలో వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం, వారి భార్య కోసం, లేదా ఆమె భర్త కోసం, ఇలాగ వారి బంధువుల కోసం ఇలాగ ప్రార్థనలు, వారి కోసమే ప్రార్థన, మమ్మల్ని దీవించు, మా కుటుంబాన్ని దీవించు, మాకు ఆరోగ్యాలు దయచేయని ఇలాంటి ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన వలన నీవు దేవుని సన్నిధిలో ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండలేవు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం నీ యొక్క స్వప్రయోజనాన్ని కోరుకోకుండా, ఇదిగో సంఘం ఏ విధంగానైతే ప్రార్థన చేశారో, ఈ సంఘం ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది సంఘం అనంటే, సంఘములో ఉన్నవారు పేతురు విడుదల పొందాలని ప్రార్థన వీళ్ళది, ప్రార్థనలో ప్రయాస వీళ్ళది, కన్నీరు వీళ్ళది, కానీ ప్రతిఫలము వారు ఆశించలేదు. ప్రతిఫలము కలిగేది పేతురికి. వీళ్ళు ప్రార్థన చేస్తే పేతురు గారి కంటే విడుదల కలిగింది. ఈరోజు నీ ప్రార్థన వలన ఎంతమంది విడిపించబడ్డారు? నీ ప్రార్థన వలన ఎంతమంది బాగుపడ్డారు? నీ ప్రార్థన వలన ఎంతమంది ప్రయోజనాన్ని పొందుకున్నారు? నీ ప్రార్థన వలన ఎంతమంది దేవుని యొద్దకు రాగలిగారు? ఈరోజున చాలామంది ఈ విషయాలలో విఫలమైపోతున్నాం.
మూడో మాటని కూడా జ్ఞాపకం చేస్తాను. మరొక విషయాన్ని గమనిస్తే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయములో కూడా ఓ చక్కని మాట వ్రాయబడి ఉంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో చివరి భాగాన్ని చదువుతున్నాను. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను, నేను రాజు నొద్దకు ప్రవేశించుదును, నేను నశించిన నశించదను. ఇక్కడ ఎస్తేరు యొక్క తీర్మానం చూడండి. ఎస్తేరు యొక్క తీర్మానం ఏంటో తెలుసా? రాజు యొద్దకు ప్రవేశించటానికి ఇంకా ఆమెకు పిలుపు రాలేదు, రాజదండము ఆమె వైపు చూపించబడలేదు. ఒకవేళ ప్రవేశించడం న్యాయానికి వ్యతిరేకమైన, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవేశిస్తే ఏమవుతుంది అంటే అక్కడ ఆమెకు బహుశా మరణ శిక్షనైనా విధించవచ్చు. అయితే ఎస్తేరు అంటది, ఇదిగో మన మీదకి ఒక భయంకరమైన శ్రమ, మన యూదా జాతి మీదకి భయంకరమైనటువంటి పథకాలు పన్నేవారు, వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. దుష్టుడు వారు చేసే ప్రయత్నం వారు చేస్తున్నాడు. మరి దేవుని పిల్లమైన మనం ఏం చేయాలి అనంటే మనము మౌనంగా ఉండకూడదు. మనము దైవ సన్నిధిలో ప్రార్థన అనే శక్తితో ముందుకు వెళ్ళాలి, ప్రార్థన శక్తితో కనిపెట్టాలా. ఇప్పుడు ఏమంటుంది, మీరు 3 దినాలు ఉపవాసం ఉండండి, నేను నా పనిగత్తులు కూడా ఉపవాసం ఉంటాము, ఈ ఉపవాసం ముగించగానే నేను రాజు దగ్గరికి వెళ్తాను, వెళ్ళే ఈ ప్రక్రియలో నేను నశించిపోయినా పర్వాలేదు, అంటే నేను చచ్చైనా నా ప్రజలను బ్రతికించుకుంటాను. ఎంత గొప్ప తీర్మానం! నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు దేవుని బిడవైన నీవు మార్పు చెందని భర్త కోసం, మాట వినని నీ బిడల కోసం, నిష్ప్రయోజనమై వారి యొక్క ఉన్నతమైన చదువులు చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోయిన నీ పిల్లల కోసం ఈరోజు ఈ విధంగా దేవుని దగ్గర ఒక త్యాగపూరితమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? ఈరోజు నేను ఈ కుటుంబం కోసం, నేనేమైపోయినా పర్వాలేదు, నా కుటుంబం అంతా రక్షించబడాలి, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను అని నీ కుటుంబం కోసం ఒక తీర్మానం కలిగి ఉన్నావా? నీ బిడ్డల కోసం ఒక తీర్మానం కలిగి ఉన్నావా? ఇతరులకు నీవు దేవుని గురించి ప్రకటించి వారి కోసం ప్రార్థన చేయడంలో నీవు కరగడానికి, ఖర్చయిపోవడానికి అవసరమైతే వారి నిమిత్తమై నీవు దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించడానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు చాలామందిలో ఈ విధమైన సిద్ధపాట్లు కనిపించటం లేదు. చూడండి, ఈరోజు దేవుని వాక్యంలో సంఘములో మనం ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండాలి. నీవు ఇతరుల కొరకు, ఇతరుల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తివై ఉండి వారిని దేవుని యొద్దకు నడిపించడంలో విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? వారి దేవుని యొద్దకు వారిని తీసుకురావడంలో దేవుని గురించి వారికి చెప్తున్నావా? వారికి చెప్పి వారిని దేవుని దగ్గర తీసుకురావడంలో నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తివైతే నీ విశ్వాసమును బట్టి వారి పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు. రెండవదిగా ప్రియులారా, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, రెండవదిగా దేవుని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇతరులు శ్రమలో ఉంటే, ఇతరులు బాధలో ఉంటే, ఇతరులు ఇబ్బందులు ఉంటే, ఇతరులు సమస్యలో ఉంటే, భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చి ఒకవేళ విడిపోయారనుకోండి, వారిని తిరిగి కలపడం కోసమై దేవుని సందులో వారి నిమిత్తం ప్రార్థన చేసి వారిని దేవుని యొద్దకు నడిపించే వ్యక్తిగా ఉన్నావా? వారి మధ్య ఎడబాటును ఇంకొంచెం పెంచేటువంటి వ్యక్తిగా మారిపోయావా? దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే ఇతరులకు ఆశీర్వాదకరమైన వారిగా ఉండాలి. నిన్ను బట్టి ఇతరులు క్షేమంగా ఉన్నామని చెప్పగలగాలి. ఈరోజు నేను దేవుని దగ్గరికి వచ్చానంటే ఒకనాడు పలానా సహోదరుని బట్టి, పలానా సహోదరుని బట్టి నా కుటుంబం కట్టబడింది, ఇదిగో మా బిడ్డలు గర్భఫలం పొందుకున్నారు, లేదా వారి ప్రయోజకులు అయ్యారు, వారికి ఉద్యోగాలు వచ్చాయి, పలానా వారి ప్రార్థన అని చెప్పగలవా? చివరిగా నీ కుటుంబం కోసం నీవు ప్రార్థించడంలో, నీ కుటుంబాన్ని రక్షించుకోవడంలో, నీ కుటుంబాన్ని నడిపించుకోవడంలో, నీ భర్త వ్యసనాలు మాని ప్రభువుని అనుసరించడానికి నీ వంతుగా నీవు ఏం ప్రయాసపడుతున్నావు? ఒక ఎస్తేరు వలె తయారవుతున్నావా? ఒక ఎస్తేరు వలె నేను ఏమైపోయినా పర్వాలేదు, నా జాతి ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంది ఎస్తేరు. ఈనాడు నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం, నీ రక్త సంబంధికుల కోసం, నీ బిడ్డల కోసం, ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్నేహితుల కోసం ప్రార్థన చేసి వారిని దేవుని మందిరంగా నడిపించడంలో నీవు సంసిద్ధత కలిగిన వ్యక్తిగా ఉన్నావా? దేవుని వాక్యం చెబుతుంది నీవు వ్యక్తిగతంగా ఆశీర్వదించబడాలి, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి, సంఘపరముగా సంఘములో ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీవు ఉండాలి.
నీవెళ్తున్న సంఘం నిన్ను బట్టి ఆనందించాలి, నిన్ను బట్టి అత్యించాలి, నిన్ను బట్టి దేవుని మహిమపరచాలి. అలాంటి వ్యక్తులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము మీ మాటలు విన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలనాటి ప్రభువా విశ్వాసము కలిగిన వ్యక్తుల వలె, ప్రార్థించిన సంఘములో ఉన్న సభ్యుల వలె, తన ప్రజల కొరకై నశించినా నశించిపోతానని తీర్మానించుకున్న ఒక ఎస్తేరు వలె, నేటి సంఘాలలో ఉన్నవారు స్థిరపరచబడి సంఘ క్షేమాభివృద్ధి కొరకు నైనా ఇతరులు మీ యొద్దకు నడిపించబడే విషయంలో విశ్వాసాన్ని కలిగి ఉండటానికి, సంఘములో ఉన్నటువంటి సేవకుడు సంఘ బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకుని వారి సమస్యల కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థన జీవితాలు కలిగి, తన కుటుంబమును రక్షించుకోవడంలో ఎస్తేరు వలె ఒక తీర్మానము కలిగి, ప్రతి ఒక్కరూ సంఘములో ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా జీవించడానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డల్లో ఎవరెవరు ఏ విధమైన అవసరతలో అక్కర్లో ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో ప్రతి అవసరత మీ మహిమలో తీర్చబడునుగాకని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, క్షేమమునివ్వండి. బలహీన నుండి ఇప్పుడే యేసు నామములో సంపూర్ణ స్వస్థతనిచ్చి మీ కృప ద్వారా బలపరచమని మా ప్రభువైన యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకొని ఈ మనవులన్నీ పొందుకొని నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రిన దేవుని ప్రేమ, నిజరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి సదాకాలముతో నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. మీకు అందరికి వందనాలు. ప్రభువును దీవించును గాక. ఆమేన్.